Hello viewers, welcome back to my channel. ఈ వీడియోలో నేను మీకు రొయ్యల్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి మనకు నార్మల్గా దొరికే రొయ్యల్ కాదు, పెద్ద పెద్దవి కాదు, ఏట్ రొయ్యల్ అంటారు కదా, చిన్న చిన్నవి. ఇవైతేనే మనకు చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో మనం బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఈ రొయ్యలు చూడండి, చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి కదా. మనకు మామూలుగా బయట అంటే కల్చర్లో చేసేటివి అయితే పెద్ద పెద్దవి, అంటే అవి చాలా మందులన్నీ వేసి చేస్తూ పెరుగుతాయి కదా, ఇవైతే సన్నవి బాగుంటాయి, చాలా బాగుంటాయి. కానీ ఇవి కొద్దిగా అవి క్లీన్ చేయడమే కొంచెం కష్టము, కానీ చాలా వేడి నీళ్ళు పోసి చేసేసుకుంటే చాలా ఈజీగా అవుతాయి. చూడండి, ఇలా అన్ని రొయ్యలన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా రొయ్యలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బిర్యానీకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. బిర్యానీ కోసం నేను ఇలా సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, టమోటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా ఇవన్నీ ముందుగా తీసి పెట్టుకున్నాను. బిర్యానీకి మనకి ఇవి ఉంటే సరిపోతుంది. తర్వాత ముందుగా బిర్యానీ కోసం బిర్యానీ పాత్ర ఒకటి పెట్టుకొని అది హీట్ ఎక్కాక ఆయిల్ అందులో ఒక 5-6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ వేడెక్కాక మనకు ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కానీ డాల్డా కానీ కూడా వేసుకుంటూ ఉంటారు. అది మన ఇష్టం, డాల్డా అయినా వేసుకోవచ్చు, ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి అయినా ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక మనం బిర్యానీ ఆకు, పట్టా, లవంగ బిర్యానీకి వేస్తాం కదా, అవన్నీ వేసేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఉల్లిపాయలన్నీ కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా ఇలా యాడ్ చేసేసుకుందాం. వాటితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇలా టమోటాలు, పచ్చిమిరపకాయలు ఆనియన్స్లో యాడ్ చేసుకొని వాటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వాటిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో లైట్గా కొద్దిగా పసుపు వేసుకొని అవి కొంచెం ఒక 5-10 మినిట్స్ వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు. అలా ఫ్రై అవుతున్న రొయ్యల్లోకి మనం గరం మసాలా, కానీ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. అలా గరం మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బిర్యానీకి ఎంత రైస్ తీసుకున్నామో అంత క్వాంటిటీలో, నేను ఇక్కడ 4 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 8 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ అదంతా తెల్లేంత వరకు బాగా మరగనివ్వాలి. అలా ఒక 5 మినిట్స్కి మనకి వాటర్ బాగా బాయిల్ అయిపోతాయి, అంటే మనకు రొయ్యలు హాఫ్ బాయిల్డ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మనం రైస్ వేసిన తర్వాత బాగా కుక్ అయిపోతాయి. అలా బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ మనం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇవి సన్న రొయ్యలే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి, మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనకు రైస్ ఉడికిన తర్వాతనే మనకి ఈ రొయ్యలు కూడా బాగా ఉడికిపోయినట్టు వచ్చేస్తాయి. పెద్ద రొయ్యలు అయితే మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఫస్టే వాటిని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మూత పెట్టేసేయి. ఒక మూత పెట్టేసిన తర్వాత మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే మొత్తం అంతా బిర్యానీ మొత్తం కలిసిపోతుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూసామంటే, ఇంకా సిమ్లో పెట్టేసి చూసామంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా మనకు సన్న రొయ్యలతో బిర్యానీ చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఇలా ఒకసారి బిర్యానీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.